మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ రామచంద్రపురం ప్రజల కష్టాలు ఉన్నా పట్టించుకోడు, అసలు ఆ నియోజకవర్గం వైపే వెళ్ళడం లేదు, ఎక్కడికి తిరుగుతా ఉన్నాడు, విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు చెప్పి చంద్రబాబు నాయుడు మీ జిల్లాకు వచ్చినప్పుడు ఆరోపించింది. చంద్రబాబు నాయుడు మన వచ్చినప్పుడు అదే రోజు తిడతాడు ఈ మంత్రి, ఎందుకయ్యా నన్ను తిడితే ఏమొస్తుందని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను మొన్న వర్షాలు పడ్డప్పుడు 1వ తారీఖు వర్షం పడింది, 7:30కి నేను చేరిలో ఉన్నాను. 1 గంటన్నర 2 గంటల వరకు ఆర్డీఓ నేను అధికారులందరూ తిరిగాం, అధికారులందరికీ కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ క్యాడర్ మాటలు విన్నారో లేదా ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆయన చాలా పప్పులో గాలేశాడు. అక్కడ ధాన్యం కొనట్లేదని చెప్పాడు, అక్కడ ట్రాక్టర్స్ లోడ్ అవుతున్నాయి. నేను తిరగట్లేదని చెప్పాడు, నేను తిరగట్లేదని 1వ తారీఖు తిరిగాను, 2వ తారీఖు తిరిగాను, 4వ తారీఖు సమీక్ష చేశాను. ఇవన్నీ నేను వరుసగా చేసినటువంటి వర్షం ఓరిన వర్షం వస్తూ ఉంటే ధాన్యం పట్టుబడి ఎలా జరుగుతుంది? సో ఈయన ఎక్కడికి వెళ్ళాడు, వెంకటాయపాలు అంటే త్రిమూర్తి గారు ఊరు పక్కన ఉన్నటువంటి లేఅవుట్కి వెళ్ళాడు. అక్కడ 8 ట్రాక్టర్లు లోడ్ అవుతున్నాయి, అక్కడ ఎక్కడ తడిసిన ధాన్యం కనపడలేదు, ఎక్కడి నుంచో టబ్లో తెచ్చి ఇదిగో తడిచిపోయింది అంటున్నాడు. అంటే మీడియా ఉందని చెప్పడం కదా. నేను అదే అడిగాను చంద్రబాబు నాయుడు గారు, 1వ తారీఖు నేను తిరిగాను, అది మీరు చెప్పింది అబద్ధం, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటారు. మీరు మీ ఎదురుగా ట్రాక్టర్స్ లోడ్ అవుతుంటే కొనుగోలు జరుగుతుంది కదా, జరుగుతున్న చోట నువ్వు జరగట్లేదని అంటావు. ఇన్సూరెన్స్ గురించి మీరు మాట్లాడారు, మీ 231 కోట్లు. నా నియోజకవర్గంలో గడచినటువంటి రబీ సీజన్లో పంట నష్టం వస్తే, ముందు పంట నష్టం వస్తే నా ఒక్క నియోజకవర్గంలోనే 129 కోట్లు. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నేను చూశాను 14, 19 ఎప్పుడు కరువులో ఉంటే ఆయన రైతులకి రైతు రుణమాఫీ అని చెప్పినా లేకపోతే యాంత్రీకరణ అని చెప్పినా కేవలం 79 కోట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 385 కోట్లు ఇచ్చాం. 79 కోట్లు ఎక్కువ, 380 కోట్లు ఎక్కువ, అంటే 300 కోట్లు అదనంగా అక్కడ రైతులకి మేము పంచితే అది ఇన్సూరెన్స్ కట్టలేదంటాడు. ఇదేమంటే ఇక ఆయన ఒక ఏంటంటే అబద్ధం అనేటువంటిది అతని ఆస్తి, ఆ ఆస్తిని అందరికీ అమ్ముతూ ఉంటాడు, ఎవడో ఒకటి పడుతూ ఉంటాడు ట్రాప్లో అనేటువంటిది అతని ఫీలింగ్.